सनत नगर नियोजकवर्ग पैधि पाटिगड्ड मुरीकीवाड़ो निवास उंटना पेद प्रजक उचित कंडला अदाल पंपणी डॉक्टर रवींदर गौड्पार दादापू 15 मंद महिक उचित कंट परीक्ष निर्वहि आपरेशन पे कल्ल कलक व्याधि वेगंगा विस्तरिस्तुंदी ई नेपथ्यंलो शंकर नेत्रालयं कंटि आस्पत्रि लायन्स क्लब आध्वर्यंलो सनत नगर नियोजकवर्गंलो उचितंगा पेद प्रजलकु कंड्ल अद्दालनु पंपणी चेशारु। ई कार्यक्रमंलो सरोजिनी देवी कंटि आस्पत्रि वैद्युलु डाक्टर रवींदर गौड् पाल्गोन्नारु। इक प्रस्तुतं कंड्ल कलक व्याधि विजृंभिस्तुन्न नेपथ्यंलो प्रजलंता जाग्रत्तलु पाटिंचालनि आयन सूचिंचारु। इक सनत नगर नियोजकवर्गंलो अंधत्वं लेकुंडा चेयटमे लक्ष्यंगा स्वच्छंद संस्थ द्वारा पनिचेस्तुन्नामनि దీనికి ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరారు। ఇక సనత్నగర్ నియోజకవర్గం అనేక రంగాల్లో వెనుకబడి ఉందని తాను కాంగ్రెస్ అభ్యర్థిగా రాబోయే ఎన్నికలలో బరిలో ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు। చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అడ్డగా ఉంది, దానికి గత 2 సంవత్సరాలుగా ఇతర పార్టీ వాళ్ళు రావడం జరిగింది। మరి ఈసారి మనకు అందరం కలిసి చూసేనే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇష్యూ మనమందరం తెలంగాణ ప్రజలందరం గుణపడి ఉన్నాం। ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిన బాధ్యత ప్రతిపై ఉంది, అదే గైడ్ లైన్ మరి ప్రతి డివిజన్లో నాకు కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నా కాంటిఫికేషన్లు అందరి సహకారంతో ఈసారి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా సాధారణ నియోజకవర్గంలో పనిచేయడానికి అభ్యర్థిగా ఉండడానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయడానికి కూడా అధిష్టానికి విజ్ఞప్తి చేయడం జరిగింది। మొత్తసారి అధిష్టానిక వర్గానికి కానీ కాంగ్రెస్ పెద్దలకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రజలలో తిరిగే వ్యక్తులు 24 గంటలు అవైలబుల్గా వ్యక్తులు చేరుకోవాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా నాకు ఇక్కడ ఉన్న పక్షాలకు తప్పకుండా మన కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టయితే మరి ఇక్కడ అభివృద్ధికి కానీ ఇతర ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఇంతకుముందు నేను లైన్స్ క్లబ్లో ఉండి ఇక్కడ చాలా పలు సేవకర కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది, కానీ మనం ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే ఒక పవర్ అవసరం ఉంది। దానికి అనుగుణంగా నేను ఆల్రెడీ అధిష్టానాలకి అభ్యర్థిగా నేను ముఖ్యంగా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది।